ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ మారిన తర్వాత ఏపీ సర్కార్ తీసుకున్న ఓ నిర్ణయంపై స్టే వచ్చింది విద్యుత్ సబ్ స్టేషన్లను షిఫ్ట్ ఆపరేటర్లు వాచ్మెన్ పోస్టుల భర్తీలపై స్టే విధిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది నిబంధనలు పాటించకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తోందంటూ కాంట్రాక్ట్ వర్కర్స్ అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ వేసింది ఈ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది ఇటీవల కాలంలో సబ్ స్టేషన్లో షిప్స్ ఆపరేటర్స్ వాచ్మ్యాన్ ఉద్యోగాల వ్యవహారం చర్చనీయాంశమైంది అవన్నీ కాంట్రాక్ట్ ప్రకారం ఎత్తే ఉద్యోగులు కావడంతో ప్రజాప్రతినిధులు డబ్బులు తీసుకుని ఉద్యోగుల్ని ఖరారు చేస్తున్నారన్న ఆరోపణలు గట్టిగా వచ్చాయి వాస్తవానికి ఖాళీలు పరిమితంగానే ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో నియమితులైన వారిని వేధింపులకు గురిచేసి వైదొలిగే ఇలా చేశారన్న వార్తలు వచ్చాయి అలా ఖాళీలు పెద్ద సంఖ్యలో ఉండటంతో వాటిని ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు అమ్ముకోవడం ప్రారంభించారని అంటున్నారు ఈ ఖాళీలను భర్తీ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి తమ వారిని నియమించడానికి ఈ నిబంధనలన్నింటినీ ప్రజాప్రతినిధులు తోసిపుచ్చారు ఈ కారణంగానే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కోర్టును ఆశ్రయించింది విచారణలో స్టే వచ్చింది చీఫ్ జస్టిస్ బదిలీ అయిన తర్వాత ప్రభుత్వ పరమైన నిర్ణయాలు మొదటి స్టే వచ్చింది ఈ నిర్ణయం పైన